నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తరలిస్తున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఏమాత్రం వాసం అనేది మనతో మాట్లాడడానికి సిఐటి నాయకులు గోకుల శ్రీనివాసులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు అసలు ఏంది వాసం ఈ కృష్ణపట్నం పోర్టు గురించి నెల్లూరు జిల్లాలో ఒక చర్చనీసంగా మారింది అసలు ఏంది వాసం కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఇది నెల్లూరు జిల్లాలో ఒక ప్రధానమైన సంస్థ కృష్ణపట్నం పోర్ట్ వస్తే నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి జరుగుతుందని చాలామంది ఆశించారు అలాగే కొంతకాలం సాగింది అయితే రెండు వేల పదకొండులో కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ అనేది ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున బిజినెస్ కృష్ణపట్నం పోర్ట్కి వచ్చింది ఎందుకంటే బెంగళూరు తర్వాత ఈ గుంటూరు మిర్చి యార్డు దగ్గర నుంచి నెల్లూరు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆ బిజినెస్ వచ్చింది దీన్ని బేస్ చేసుకుని అనేక సంస్థలు తమ తమ బ్రాంచీల్ని కృష్ణపట్నం పోర్టుకి అనుబంధంగా ఏర్పాటు చేశారు కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ కానీ సిఎఫ్ఎస్ కానీ ఇటువంటి అన్ని ఆ కంటైనర్ని తరలించే సంస్థలన్నీ ఇక్కడ తమ బ్రాంచెల్స్ని ఏర్పాటు చేసాయి బిజినెస్ బాగా ఉధృతమయ్యే టైంలో నవయుగ సంస్థ తన సంస్థని అదానికి అమ్మకానికి పెట్టింది దాదాపు పదమూడు వేల చిల్లర కోట్ల రూపాయలతోటి అదాని ఓవర్ చేసింది కృష్ణపట్నం టేక్ టేకోవర్ చేసిన తర్వాత ఒక ఆరు నెలల పాటు సజావుకు సాగిన కంటైనర్ టెర్మినల్ తర్వాత నుంచి దీన్ని ఉద్దేశపూర్వకంగా తమ వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగస్వామ్యంగా దీన్ని తరలించాలి దీన్ని ఓన్లీ బల్క్ కార్గో గుట్టలు గుట్టలుగా పోసే కార్గోని చేసేటట్టుగా కృష్ణపట్నం పోర్ట్ని చెయ్యాలని చెప్పేసి అదాని యాజమాన్యం భావించి ఈ వ్యాపారాన్ని సర్వనాశనం చేసేటట్టుగా తన పాదు పాచికలు పారిచ్చింది దానిలో భాగంగానే ఈరోజు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేసేదానికి సర్వం సిద్ధమైంది ఇది వాస్తవం ఎవరిని చెప్పుకున్నా కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ మూసివేసి దీన్ని తమకు అనుకూలమైన తన పోర్టులో అదాని యాజమాన్యం కింద ఉండే ఎన్నూరు కాటుపల్లి గంగవరం పోర్టుల్లో కంటైనర్ టెర్మినల్ ఓపెన్ చేసేదాని కోసంగా దీన్ని తరలించబోతున్నారు ఇది వాస్తవం అని చెప్పేసి సిఐటిగా మేము గంటా పదంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అసలు ఎందుకు తరలించాలని అనుకుంటున్నారు ఇక్కడ అదాని యొక్క వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం చెన్నై పోర్టులో బల్క్ కార్గోని నిషేధించారు బొగ్గు లేకపోతే ఐరన్ ఓరు ఇటువంటి చెన్నై పోర్ట్ నుంచి లేకపోయేసరికి దానికి దగ్గరగా ఉండే పోర్టు దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది కృష్ణపట్నం పోర్టుకి ఇక్కడ ఎంత పొల్యూషనో లేకపోతే ఎన్ని చేసినా కానీ ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు లేరనుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తాము అదానికి లొంగిపోయి వ్యవహరిస్తూ ఉంది దానిలో అదాని ఏమి చేసినా ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు లేరనుకునే ఉద్దేశంతో దీన్ని బల్క్ కార్గోగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అలా అభివృద్ధి చేసిన ఈ రోజున కృష్ణపట్నం పోర్టులో బొగ్గు రవాణా కానీ ఐరవన్ రవాణా కానీ దెబ్బల దెబ్బలు మనకు కనపడుతూ ఉంది ఆ చుట్టుపక్కలంతా పొల్యూషన్ గానీ అయితే పీక్ స్టేజీలో మనకు కనపడుతూ ఉంది చలికాలంలో కూడా మనం ముతుకూరు ప్రాంతానికి పోతే కాళ్ళు నల్లంగా రావాల్సిన పరిస్థితి అనేక మంది తమ ఆరోగ్యాల కోసం ఆరోగ్య ఆసుపత్రుల చుట్టూరు తమ ఆరోగ్యాల బాగు కోసం ఫైళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మాకు ఊపిరితిత్తుల్లో బాగలేదనని తర్వాత మాకు క్యాన్సర్లు అని చెప్పేసి ఆ పొల్యూషన్ దెబ్బకి అక్కడ తిరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవన్నీ ఏంటంటే కృష్ణపట్నం పోర్టు యాజమాన్య అదానీ చేతుల్లో లేకపోయిన తర్వాత వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు నెల్లూరు జిల్లా ప్రయోజనాలు ముత్తుకురు ప్రాంతంలో ఉండే నిర్వాసితులు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు మాత్రం ఏమాత్రం యాజమాన్యానికి పట్టడం లేదు దానిలో భాగంగానే వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం దీన్ని ఆడికి తరలిస్తున్నారు అనేది సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం గతంలో ఎలా ఉన్నింది ఈ యొక్క పొల్యూషన్ గతంలో లేదా ఈ మధ్య అదానికి వచ్చింది వచ్చిందా అంటే పొల్యూషన్కి సంబంధించిన ఇప్పుడు జీజే రావు గారు మన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంది గతంలో కార్గో ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుస్ నుంచి ఈరోజు యాభై ఆరు మిలియన్ మెట్రిక్ టన్స్ ఇది ఒక రికార్డు మేము అంత దూరం తీసుకుపోతున్నాం మా లక్ష్యం వంద మిలియన్ మెట్రిక్ టన్స్ తీసుకుపోవాలనేది ఆయన చెప్పారు దాంతోపాటు మనం లెక్కలు చూస్తే కంటైనర్కి సంబంధించిన కార్గో తన యూనిట్స్ని నలభై వేల యూనిట్స్కి తగ్గిపోయింది ఈ సంవత్సరం అంటే బల్క్ కార్గో విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ పెరిగిన తర్వాత గతంలో తక్కువ బొగ్గు ఉన్నప్పుడు తక్కువ పొల్యూషన్ ఉండేది ఇప్పుడు మిలియన్ మెట్రిక్ టన్స్ పెరిగే కొందే ఈ పొల్యూషన్ స్థాయి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్రంగా అవుతుంది అది మనకు ఆ రిజల్టు ఆ చుట్టుపక్కల మనం పోయేస్తే మనకు తెల్ల చొక్కేసుకొని పోయేసి బయటకు వచ్చేస్తే నల్లంగా పోయే పరిస్థితి ముత్తుకూరు ప్రాంతంలో మనకు కనపడతా ఉంది ఆరోగ్యాలు మనకు ఆ స్థితి అంతా మనకు అక్కడ కనపడతా ఉంది దీనికి కారణం ఏందంటే ఈ బొగ్గుని బూడదిని ఐరన్ ఓర్ని విపరీతంగా ఎన్నించి రవాణా చేయడం ఈ కంటైనరుకు సంబంధించిన రవాణాని సరుకు రవాణాని తగ్గించడం అనేది కారణంగా మేము భావిస్తూ ఉన్నాం తగ్గించడం వల్ల తరలించిన దాని వలన ఇప్పుడు మనకు ఉద్యోగ కల్పన అంతా పోద్ది ఎందుకంటే ఇప్పుడు సరుకు బల్క్ కార్గో అని వాళ్ళు పెట్టిన తర్వాత అన్ని కంటైనర్ కన్వేర్ బెల్ట్ల మీద థర్మల్ పవర్ స్టేషన్స్కి పోతూ ఉంది అక్కడ మ్యాన్ పవరు అవసరం లేదు ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సింది కంటైనర్ టెర్మినల్స్ ఉంటే ఆ బాక్స్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాటిని కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ కానీ సిఎఫ్ఎస్లో కానీ డ్రైవర్సు కంటైనర్సు ఇటువంటి అన్ని ట్రైలర్సు ఇవన్నీ కావాల్సినటువంటి పెద్ద ఉపాధి మనకు అక్కడ దొరకద్ది దాదాపు పదివేల మంది దాని మీద టెర్మినల్ మీద ఆధారపడి జీవిస్తుండే కుటుంబాలు తో కలుపుకుంటే యాభై వేల మంది వరకు జీవనోపాధిని దాని దానివల్ల కల్పించబడతా ఉన్నారు ఈ ఎత్తేస్తే మొదట ఉపాధి కోల్పోద్ది కంటైనర్ టెర్మినల్ తరలిస్తే మొత్తం బొగ్గు కానీ లేకపోతే ఐరన్ వర్క్ కానీ కేటాయిస్తే పొల్యూషన్ లెవెల్సు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒక డర్టీ పోర్ట్ లాగా ఏ బిజినెస్ రాకుండా లేకపోతే దాని చుట్టుపక్కల అనుబంధంగా ఏర్పడ్డ పరిశ్రమలన్నీ ఏడు నుంచి బయటికి తోలుకోబోయేదానికి అవకాశం ఉంది అందుకనే మనం చూస్తున్నాం గమేష్ అని ఒక యూనిట్ని క్లోజ్ చేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అట్నే ఆ చుట్టుపక్కల ఉండే వేర్హౌస్ గోడౌన్స్ అన్నింటినీ ఖాళీ అయిపోయి మాకేమీ కంటైనర్స్ రావడం లేదని పోల్ క్లోజ్ చేసుకున్నారు తర్వాత మనకు ఆక్వాకి సంబంధించిన చాలా ముఖ్యమైనది నెల్లూరు జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ఈ చుట్టుపక్కల భీమవరం దగ్గర నుంచి కోస్తా ప్రాంతం నుంచి అంతా ఆక్వా ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆ రవాణా జరిగే ఆక్వా ఈరోజు చెన్నైకి తరలించబడిపోయింది దాన్ని బేస్ చేసుకొని దాని పక్కన ఇష్టపడడం పక్కనే అనేక ఆక్వా యూనిట్స్ వచ్చాయి అవన్నీ ఈరోజు చెన్నైకి తరలించబడిపోయే పరిస్థితికి ఏర్పడ్డాయి అందుకని ఈ దీది మన ఉపాధి అవకాశాలని మన పారిశ్రామిక అభివృద్ధిని తర్వాత మన రైతాంగానికి సంబంధించి ఎగుమతులు చేసుకునేది సరుకు ఎగుమతులు అయితే గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి ఎగుమతుల్ని తర్వాత మనకు పక్కనే ప్రకాశం జిల్లాలో చేమకుర్తులో ఉండే కంటే ఈ గ్రానైట్కి సంబంధించిన వ్యాపారం వీటివన్నిటిని లావాదేవీలు జరిపే వ్యవస్థని మనం నెల్లూరు జిల్లా కోల్పోతుంది అదే రకంగా మన బడ్జెట్కి మన ఖజానాకు రావాల్సిన నిధులను కూడా ఈ దీనివల్ల మనం కోల్పోతూ ఉన్నాం అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నేను చూపిస్తున్నా అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా కాకాని గౌద్ద రెడ్డి నేను అంటే అదేం అన్ని అవాస్తవాలు ఏం జరగడం లేదు నేను కావాలంటే ఇట్లాంటి జరిగితే జరిగే పని అయితే నా పదవికి రాజీనామా చేసి ఆందోళన చేయడానికి నేను సిద్ధం అని చెప్పి కూడా చెప్తున్నారు ఏది వాస్తవం ఏమండి ఈ విషయాన్ని మేము సిఐటియుగా గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము కంటైనర్ టెర్మినల్ మూసివేయబోతున్నారు ఇక్కడ బిజినెస్లన్నీ లాసుల్లో ఉన్నాయి అక్కడ ముత్తుకూరులో ఏ హోటల్ యజమానిని అడిగినా ఏ ట్రాన్స్పోర్టు సంబంధించిన ఏజెంట్స్ని అడిగినా ట్రాన్స్పోర్టర్స్ని అడిగినా లోకం కోడేకి వస్తూ ఉంది కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏ రోజైనా మూతపడవచ్చు సిఎఫ్ఎస్లు సీబోర్డ్ కంపెనీ దాన్ని ఆల్రెడీ అదానీ కంపెనీ క్లోజ్ తీసేసుకొని దాంట్లో లావాదేవీలను ఆపేసింది గేట్వే కంపెనీ తన గోడౌన్స్ని పామాయిల్ కంపెనీలు కోళ్ళకేళ్ళకి ఇచ్చేసి నాకు బిజినెస్ లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగస్తులందరినీ తగ్గిస్తూ ఉంది హౌస్ ఏజెంట్స్ పదిహేను మంది ఇరవై మంది ఉన్న ఒక్కొక్క హౌస్కి సంబంధించిన వాళ్ళ బ్రాంచుల్లో ఇద్దరు ఒకరు ఉన్నారు ఇవన్నీ చూస్తే ఇది ఒక డేంజర్ బెల్సు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్న సిఐటి గతం నుంచి చెప్తా ఉంది ఈరోజే ఎన్నికలు వచ్చిన తర్వాత సోమిరెడ్డి గారు ఉండొచ్చు దానికి ఆయన కౌంటర్లు ఇవ్వొచ్చు ఇది రాజకీయం అయితే కాదు మీరు రాజకీయాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకోండి ఇది నెల్లూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశం నెల్లూరు జిల్లాలో ఈ కంటైనర్ టెర్మినల్ ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి మనకు మనకి గౌరవం ఉంటుంది నెల్లూరు జిల్లా ఇతర దేశాల్లో నెల్లూరు జిల్లా కంటైనర్ టెర్మినల్లో ఉంది కృష్ణపట్నంలో మన బిజినెస్ అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటే ఇవన్నీ మన జిల్లాకు వచ్చే ప్రయోజనాలు వీటిల్ని అవి మీరు తోసిరాదే అని చెప్పేసి మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే కాదు ఇది వాస్తవం దీనికి మన కంటైనర్ షెడ్యూల్ షిప్పు లైనర్ ఏదైనా మాస్క్ కానీ సిఎంఏ కానీ ఇటువంటి కంపెనీలు అన్నిటినీ దీన్ని క్లోజ్ చేసేసి మీకు షెడ్యూల్లో లేదు మనం వెజలు బుక్ చేసుకోవాలనుకుంటే కొట్టి చూస్తే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ వెజల్ షెడ్యూల్ అని కొట్టి చూస్తే అన్ని బ్లాక్స్ ఉన్నాయి ఎక్కడ ఒక్క షిప్ వచ్చినట్టు చూపించడం లేదు ఇది వాస్తవం జీజా